అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గాడి తప్పింది. సాక్షాత్తు శాంతి భద్రతలను రక్షించాల్సిన డీజీపీ గారు మాట తప్పారు. ఇక్కడ పూర్తిగా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం అమలవుతోంది. చర్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఉగ్రవాదుల్ని విధ్వంసకర శక్తులను వదిలేసి రాజకీయ పార్టీ కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక మరేదైనా ఒక కొత్త తరహా రాజకీయ వ్యవస్థలో ఉన్నామా అర్థం కావడం లేదండి. అంటే నియంతృత్వానికంటే మించిపోయిన పోకడలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కారణం ఏమంటే గత ఏడాది కాలంగా రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం జరుగుతోంది, రథాలు తగలబడిపోతున్నాయి, వెండి సింహాలు మాయమైపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేన పార్టీలు కూడా వీటిని నిలదీస్తున్న నేపథ్యంలో భోగి రోజు సాక్షాత్తు మన డీజీపీ గారు మాట్లాడుతూ 29 కేసులు గుర్తించాం, ఇవన్నీ కూడా ఎవరో మతి స్థిమితం లేని వాళ్ళు, దొంగలు, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు, ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళు చేసిన చర్యలని చెప్పారు. మరుసటి రోజే అంటే సంక్రాంతి రోజు ఆయన అన్ని కొత్త వంటకాలు వండుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలన్నీ సూచనలు పాటించారు. 15వ తేదీ మాట మార్చాడు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, దేవుడు చెప్పాడు నేను ఆచరిస్తున్నానని. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు, ప్రశాంత్ కిషోర్ వ్యూహం రూపొందిస్తారు, డీజీపీ గారు ఆచరిస్తారా, అలా ఉంది. ఆయన 2 రోజుల తేడాతో మాట్లాడుతూ ఈ 29 కేసుల్లో 15 మందిని గుర్తించాం, అందులో 13 మంది తెలుగుదేశం కార్యకర్తలు, ఇంకొక 2 బీజేపీ కార్యకర్తలను ఒక లెక్క, రకరకాల లెక్కలు చెప్పారు. ఇదే సమయంలో కాకినాడకు చెందిన పాస్టరు ప్రవీణ్ చక్రవర్తి వీడియోలు బయటపడ్డాయి. ఈ రాష్ట్రంలో విధ్వంసాలు చేస్తున్నది నేనే, ఫేక్ దేవుళ్ళని, ఫేక్ చెట్లు చాములు, అంటే చెట్లు చాములు కూడా మనకు దేవుళ్ళు, వాటన్నింటినీ విధ్వంసం చేస్తున్నాను అంటూ ఆయన చెప్పిన వీడియోలు విడుదలయ్యాయి. వాటిని తెచ్చుకున్నారు, ఆయన్ని అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులకు పాల్పడుతున్నది నేనే అని చెప్పిన ఆయన మాటలను వదిలి ఆయన చెప్తున్న సందర్భంలోనే ఈ కేసులన్నీ ప్రశ్నించిన వాళ్ళు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద పెట్టడం ఎంత తప్పో మీరు ఆలోచించండి. ఇది జనాల్ని, చట్టాలని తప్పుదారి పట్టించడం కాదా, ఆలోచించండి. చక్రవర్తి అంటే ప్రవీణ్ చక్రవర్తి ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు 1,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఆయన కాకినాడ ఆ ప్రాంతంలో స్కూళ్లు లేదా రకరకాల స్వచ్ఛంద సంస్థల పేర్లతో విపరీతంగా డబ్బులు సమకూర్చారు. ఆయనకి 50 మంది చుట్టూ గార్డులు అండి, బాడీ గార్డులు, ఒక్కొక్కరికి 15-20 వేలు జీతం, 16 కార్లు, దాదాపుగా 1,000 కోట్ల ఆస్తి ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వీటన్నింటినీ సీజ్ చేయకుండా ఆ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న అతన్ని పట్టించుకోకుండా తప్పుదారి పట్టిస్తూ ఈ కేసులు పెట్టేదేదో పోలీసులే చెప్పాలి. అతను ఆ పాస్టర్ పేరు చెప్తున్న అతను నిజానికి పాస్టర్ కాదు అని చాలా పాస్టర్లు అంటున్నారు. నిజానికి క్రిస్టియన్ సంస్థలకి అతనికి ఏమాత్రం సంబంధం లేదు. క్రిస్టియన్ సంస్థలు, మిషనరీలు ఎవరు కూడా సేవలు చేస్తారు కాని ఇలాంటి విధ్వంసాలు చేయరన్న విషయం అందరికీ తెలుసు. నిజమైన క్రిస్టియన్లు ఎవరు కూడా విధ్వంసాలని ప్రోత్సహించరు. కానీ అతను విధ్వంసక శక్తి కాబట్టి ఆయన చెప్తున్నారు. ఆయనకి కన్నబాబు, మంత్రి కన్నబాబుతో సంబంధాలున్నాయి, ఎంపీ వంగాగీతతో సంబంధాలున్నాయి, మిగతా వాళ్ళు అంతా కలిసి తిరుగుతున్నారని తూర్పు గోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి సందర్భంలో అతన్ని కొద్ది కొద్ది తూతూ మంత్రంగా పట్టుకుని అతని ఆస్తులు సీజ్ చేయకుండా, అతని వివరాలు సేకరించకుండా, అతనితో సంబంధం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర వైసీపీ కార్యకర్తల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీటన్నింటినీ ప్రశ్నించిన తెలుగుదేశం బీజేపీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు ధర్మమో డీజీపీ గారు చెప్పాలి. కోర్టు, హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని రోజుకొక మాట మారుస్తున్న డీజీపీ గారి మీద కేసులు పెట్టాలన్నది మా డిమాండ్ అండి. ఎందుకంటే
ఎంత దారుణం సంవత్సరం రోజులుగా జరుగుతున్న దాడుల్ని విస్మరించి అలా పెట్టి ఏదేదో మాయ చేస్తూ వచ్చి హఠాత్తుగా వీటిని ప్రతిపక్ష కార్యకర్తల మీద నెట్టే ప్రయత్నం చూస్తే ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించి వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నా డిమాండ్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుచిత కుట్ర రాజకీయాలను కొనసాగించాలనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడతాయి, అప్పుడు మీరు చాలా నష్టపోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.